వైఎస్ఆర్సీపీ నేతలతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పరామర్శ. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరం. పాలక పార్టీ తీరు బాధాకరం. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. బాధితులకు భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. సీఎం చంద్రబాబు కేజీహెచ్కి ఎందుకు రాలేదు అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చాలా బాధాకరమైన సంగతి. దాంట్లో పీరియడ్ వచ్చి గ్యాస్ లీక్ అయ్యి ఒక సంఘటన చాలా బాధాకరంగా ఈ మధ్యకాలంలో మా ఈ ప్రాంతంలో మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సిద్ధులు ఎక్కడా కూడా ఇవన్నీ హిందూస్థాన్ పార్లమెంట్లో కూడా జరిగింది. కానీ ఎంత ప్రాణ నష్టం జరగదు. కానీ ఆస్తి నష్టం జరిగింది జరిగింది. ఇంతేనే బాధాకరంగా ఉంది. ఆ తాలూకా క్షేత్రాలతో పెళ్ళిండు అంటే ఆ ఫ్యామిలీస్ తాలూకా ఆక్రమం సంఘటన జరిగింది. జరిగిన పెట్టి మొత్తం పని తీరు పడుతున్నారు. మంచి పని చేస్తారు. చాలా బాధగా ఉంది. ఇప్పటికి 10 నిమిషాలు పూర్తే 2 గంటలు అయితే 24 గంటల్లో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు వచ్చి చెప్పి ఇదిగో జరిగిందని ఒక అఫీషియల్ బులెటిన్ని వాళ్ళు రిలీజ్ చేసి ఇదిగో ఎంతమంది యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయ్యారు ఇంకో ఇవి వేయారు వీళ్ళున్నారు ఇంకెవరు లేరు లేదు ఇంకా జరుగుతున్నాయి రిస్క్ ఆపరేషన్స్. ఆ రిస్క్ ఆపరేషన్లో ఇంకా ఉండొచ్చేటట్లు అనుమానంగా ఉంది అని అఫీషియల్ బులెటిన్ లేకపోవడం అని చూస్తే హాస్యకరంగా ఎంత బాధితరైతే నాకు అర్థమవుతుంది. దానికి అధికారులు కూడా అడిగారు. నేను వాళ్ళందరూ చెప్తున్నాను కలెక్టర్ గారు వచ్చారండి మీకు తీస్తే మీకు సంతోషమే మీకు ఇష్టమైన అడిగారండి అది మాకు దురదృష్టకరమైన సంఘటన. చాలా బాధాకరమైన సంఘటన. అసలు ఫార్మాసిన్ దాంట్లో పీరియడ్ వచ్చి గ్యాస్ లీక్ అయ్యి ఒక సంఘటన చాలా బాధాకరంగా ఈ మధ్యకాలంలో మా ఈ ప్రాంతంలో మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సిద్ధులు ఎక్కడా కూడా ఇవన్నీ హిందూస్థాన్ పార్లమెంట్లో కూడా జరిగింది. కానీ ఎంత ప్రాణ నష్టం జరగదు. కానీ ఆస్తి నష్టం జరిగింది జరిగింది. ఇంతేనే బాధాకరంగా ఉంది. ఆ తాలూకా క్షేత్రాలతో పెళ్ళిండు అంటే ఆ ఫ్యామిలీస్ తాలూకా ఆక్రమం సంఘటన జరిగింది. జరిగిన పెట్టి మొత్తం పని తీరు పడుతున్నారు. మంచి పని చేస్తారు. చాలా బాధగా ఉంది. ఇప్పటికి 10 నిమిషాలు పూర్తి 2 గంటలు అయితే 24 గంటల్లో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు వచ్చి చెప్పి ఇదిగో జరిగిందని ఒక అఫీషియల్ బులెటిన్ని వాళ్ళు రిలీజ్ చేసి ఇదిగో ఎంతమంది యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయ్యారు ఇంకో ఇవి వేయారు దాన్ని ఎంతమంది ఎంజాయ్ అయ్యారు వీళ్ళున్నారు ఇంకెవరు లేరు లేదు ఇంకా జరుగుతున్నాయి రిస్క్ ఆపరేషన్స్. ఆ రిస్క్ ఆపరేషన్లో ఇంకా ఉండొచ్చేటట్లు అనుమానంగా ఉంది అని అఫీషియల్ బులెటిన్ లేకపోవడం అని చూస్తే హాస్యకరంగా ఉంది. ఎంత బాధితరైతే నాకు అర్థమవుతుంది. దానికి అధికారులు కూడా అడిగారు. నేను వాళ్ళందరూ చెప్తున్నాను కలెక్టర్ గారు వచ్చారండి మీకు తీస్తే మీకు సంతోషమే మీకు ఇష్టమైన అడిగారండి అది మాకు పుట్టాలని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీ పార్టీ పక్షాన ఇప్పటికే మా నాయకుడు వచ్చి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఇప్పటికే డిమాండ్ చేశారు. రేపటి రోజు నాకు ప్రత్యేకంగా చూడడానికి కలడానికి కూడా వస్తున్నారు. రేపు వస్తున్నారు. ఎవరైతే ఏదైతే ఎల్టీ పార్మస్తాను ఆనాడు మేము ప్రభుత్వంలో జరిగిన విషయం జరిగినాం ఏ విధంగా అయితే చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారించామో 1 కోటి రూపాయలు ఎక్కడై నష్టపరం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో వారికి వచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు ఎవరైతే సీరియస్ ఇంజ్యూర్డ్ అయి ఉన్నారో ఎవరైతే వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం 10 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి వచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో అప్పుడు ఇచ్చిన వీటికి మినిమం 3 రోజులు ఉంటే 3 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. ఏదో చిన్న చిన్న ఇంజ్యూర్ జరిగి వాళ్ళు కానీ హాస్పిటల్లో చూసుకుని వెళ్తే వాళ్ళకి కనీసం 50,000 రూపాయలని వాళ్ళకి ఇవ్వాలి.
మా దేవుని గుర్తు కోసం ఈ రకంగా ఇవ్వాలని మా తాలూకా మా పార్టీ డిమాండ్, ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం నాయకులు అధికారంలో పార్టీ పెద్దలు అడుగుతున్నాం 24 గంటలు ఎక్కడ ఉన్నారు మీరు, ఏం చేస్తున్నారు ఈ జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, ఏం చేస్తున్నారు మీరు, ఏం చెప్పండి. మేము ఇప్పుడే చూశాను, తూర్పు గ్రహం కూడా చూశాను, ముఖ్యమంత్రి గారు వస్తున్నారన్నారు, సంతోషం వస్తున్నారు, చూడడానికి వస్తున్నారు, ఓకే. ఎక్కడికి వస్తున్నారు, మెడికవర్కి వెళ్ళి ఏడు ఇంజూరి ప్రశ్న చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరి మీరు వీళ్ళు ఎవరు అవతారుస్తారు, ఈ ఫ్యామిలీస్కి భరోసా ఏంటి, ఈ ఫ్యామిలీకి సైన్యం కల్పిస్తే సైన్యం కల్పించాల్సిన బాధ్యత మనకు లేదా? ఎవరు మా చెప్పి సతీష్ అని అచ్చా సతీష్ సతీష్ అని అచ్చా అచ్చా మా దారు కూడా తీసుకురా బాబు.